హిందూ ధర్మ రక్షణ, ధర్మ ప్రచారం, వేద విద్య ఇవి ఏ ఆధ్యాత్మిక పీఠానికైనా ఉండేటటువంటి కర్తవ్యాలు. శారదాపీఠం కూడా అందుకు అతీతమేం కాదు. కానీ ప్రస్తుతం ఈ పీఠ పెద్దల్లో ఆధ్యాత్మిక భావన కంటే కూడా వాణిజ్య కోణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా ఆరోపణలు మొదలయ్యాయి. గత ప్రభుత్వ పెద్దలను అడ్డుగా పెట్టుకుని దేవుడు పేరు చెప్పుకుని అక్రమార్గం చేశారన్న ఆరోపణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు ఏంటి శారదాపీఠం కథ, వారిపై వస్తున్న ఆరోపణలు ఏంటి? స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, విశాఖ శారదాపీఠం అధిపతి అయిన, వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలుగు వెలిగిన స్వామీజీ స్వరూపానందేంద్ర. అయితే ఆ సమయంలో ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ వివాదాలను ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. కారణం ఆ పీఠం దక్కించుకున్న భూములు, వారికి ఉన్న పొలిటికల్ లింక్స్. ఇందుకే వివాదం ఏంటంటే, వైసీపీ హయాంలో శారదాపీఠానికి ప్రభుత్వం భారీగా భూములు కేటాయించింది. విశాఖలో వేద పాఠశాల కోసం శారదాపీఠం భూమిని కోరింది స్వరూపానందేంద్ర. అధికారంలో ఉంది శిష్యుడు జగన్. ఇంకేముంది, ఎకరం 3 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 100,000 రూపాయల చొప్పున 15 ఎకరాల భూమిని కేటాయించేశారు. అంటే 45 కోట్ల విలువైన భూమిని 15 లక్షలు కేటాయించింది. భీమిలి బీచ్కి సమీపంలోని సర్వే నెంబర్ 102, 103లో ఈ 15 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. స్వామి స్వరూపానంద సరస్వతికి మేలు చేయడం కోసం 15 ఎకరాల భూమికి సమీపంలో విఎంఆర్డిఏకు 50 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. ఆ 50 ఎకరాల భూమి అభివృద్ధి పేరుతో శారదాపీఠానికి కేటాయించిన భూమికి సమీపంగా రోడ్లు డెవలప్ కూడా చేశారు. అంటే ఇండైరెక్ట్గా విఎంఆర్డిఏ నిధులతో శారదాపీఠం స్వామివారికి ప్రత్యేక రోడ్లు, మౌలిక వస్తువులు కల్పించింది జగన్ ప్రభుత్వం. మరి ఈ కేటాయింపులు అక్కడితో ఆగిపోయాయా? లేదు. భీమిలిలో సముద్ర సమీపంలో ఒకచోట, అమరావతిలో యాగం చేసిన ప్రదేశానికి సమీపంలో మరో చోట, ప్రకాశం జిల్లాలో ఇంకొక చోట, తిరుపతి, తిరుమలలో 2 చోట్ల, తిరుమల కొండ మీద కూడా భూములను కేటాయించింది జగన్ ప్రభుత్వం. సో మొత్తంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసుకుంది శారదాపీఠం. ఇక తిరుమల విషయానికి వద్దాం. తిరుమలలో ధర్మ పరిరక్షణ పేరుతో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మాణాలు చేపడుతోంది శారదాపీఠం. అయితే ఈ నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘించారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. వడ్డించేవాడు మనవాడైతే పంక్తులు ఎక్కడ కూర్చుంటే ఏంటి? ఇన్నాళ్ళు ఈ అక్రమాలను చూసి కూడా చూడనట్టుగా వదిలేసింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఏ బ్లాక్లో నిర్మాణాలకు పర్మిషన్ తీసుకున్నది? 4 అంతస్తులకు, నిర్మించింది 5 అంతస్తులు. ఇదే విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తిరుమల క్షేత్ర రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్. హైకోర్టు పిటిషన్పై విచారణ చేసి కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ విచారణ చేపట్టడం, ఆ విచారణలో అక్రమాలు బయటపడడం, ఇలా వరుసగా అన్నీ జరిగిపోయాయి. అసలు ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మించడం ఒక తప్పు అయితే, ఊట కాలువను పూడ్పించేసి మఠం వెనకాల రహదారి నిర్మించడం మరో తప్పు. 6 అంతస్తుల భవనం తిరుమలలో G+2, G+3, G+5 అండర్ గ్రౌండ్, ఇంకా స్థలం వదులుతూ కిందకు పోతారు. కింద పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది, దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు వీళ్ళు మఠానికి కావాలని. అంటే ఎంత దారుణం అండి. అధికారం చేతిలో ఉంటే స్వరూపానంద స్వామి ఎంత చేస్తాడా? స్వరూపానంద స్వామి జగన్ మించిపోయినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా స్థలాలు కనిపిస్తే ఆయన పార్టీ కార్యాలయం కట్టవచ్చు, 42 ఎకరాలు ఇచ్చాడంట. ఈయన వాళ్ళ గురువు గారు, గురువు అవుతాడో చిన్నాయన అవుతాడో ఏదో అవుతాడు స్వరూపానంద స్వామి ఆయనకి. ఆయన పాటలోనే ఇంత విచ్చలడి తిరుమల 5 లక్షల మంది జనం వస్తుంటే 6 అంతస్తుల భవనం పర్మిషన్ ఆమె పెట్టినాడు. అడిగితే అధికారులు ఒక్క పేపర్ లేదంట, కోర్టులో ఉందన్నారు. ఆల్రెడీ కోర్టులో స్టేట్మెంట్ మా దగ్గర ఉంది. కోర్టు డిస్ప్యూట్ ఇది మొత్తం ఫేక్ అని చెప్పి ఇచ్చింది. కోర్టులో కూడా అడ్వకేట్ కమిషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి కోర్టులో కేసు వేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, కోర్టులో కేసు అయితే వేశాడు. కానీ ఎంత దారుణం అంటే, తిరుమలలో మొత్తం మఠాలు మరిస్థితిలో ఉన్నది, ఒక మాఫియా అయిపోయింది. తిరుమలలో నిజంగానే స్వాములు వాళ్ళకి ఏదో ఆధ్యాత్మిక భావంతో టీటీడీ వాళ్ళు స్వాములకి మఠాలు ఇస్తారు. వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? వాళ్ళు మెయింటైన్ చేయడంలా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మఠాల వాళ్ళు, కొంతమంది దళారులు ఉన్నారు వైసీపీ దళారులు, వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి 100,000 చూపించి మఠాలు తీసేసుకొని ఇక్కడ దందా ఎలాంటి, ఒక రూమ్ 4,000, శనివారం 5,000, ఆదివారం అయితే 5,000, ఇంకా అవసరమైతే 7,000, 1+2, 1+3 అని రకరకాల రూమ్ రేట్లు పెట్టడము. ఇది తిరుమల కథ. ఇక మరోసారి వైజాగ్ కొద్దాం. గత ప్రభుత్వంలో ఇచ్చిన విలువైన భూములను కొత్త ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోట్ల విలువైన భూములను స్వామీజీకి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఎవరికైనా ప్రభుత్వం భూమి కేటాయిస్తే వారు యువతకు ఉపాధి చూపించాలి, ప్రభుత్వానికి ఆదాయం చూపించాలి, లేదా పునర్నిర్మాణానికి ఉపయోగపడాలి. కానీ ఈయన చేసేటువంటి వ్యవహారం ఆయన సొంత ట్రస్టును పెంచుకోవడం తప్ప దీంట్లో ఆధ్యాత్మికత కానీ ప్రజా ప్రయోజనం కానీ లేదు. వారు చెప్పేది వేద పాఠశాల నడుపుతానని చెప్పి అడిగాడు. వేద పాఠశాల నిర్వహించేటువంటి అనుభవం కానీ అర్హత కానీ స్వరూపానందకి లేదు.
వేద పాఠశాల మన విశాఖపట్నం కావాలి అంటే ఇప్పటికే టీటీడీ ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాల్లో 6 చోట్ల వేద పాఠశాలలు అనుభవంతో నడుపుతూ ఉంది. మనకి వేద పాఠశాల కావాలనుకున్న విశాఖపట్నంలో వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి 10 ఎకరాలలోనూ వేద పాఠశాల నిర్వహించవచ్చును. ఇతనికి కాషాయం ధరించి సర్వసంగ పరిచయం చెప్పుకునే అతనికి 100,000 కోట్ల రూపాయలు ఆదాయం కానీ 100 ఎకరాలు భూమి కానీ అవసరం లేదు. ఈ విషయం నేను చెప్పడం కాదు, ప్రముఖ హిందూ ధార్మిక సంస్థలు, ప్రముఖ బ్రాహ్మణ సంస్థలు, స్వామీజీలు కూడా ఈయన వ్యవహారం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఇచ్చిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలి, అదే మా డిమాండ్ అంటూ క్లియర్ కట్గా చెబుతున్నారు. అసలు శారదాపీఠం ఆస్తులు ఈ 5 ఏళ్లలో ఎందుకు గణనీయంగా పెరిగాయి, ఎలా పెరిగాయి, దీని వెనుకున్నది ఎవరు అనేది తేల్చాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. శారదాపీఠానికి 1,40,00,000 రూపాయలు 2019 ముందర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని మాకున్నటువంటి కొంత సమాచారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటికి 44 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి శారదాపీఠం మీద ఉన్నాయన్నది నాకు సమాచారం. శారదాపీఠంకి స్వామీజీకి బినామీగా ఉన్నటువంటి వాళ్ళ మీద 46 కోట్ల రూపాయలు అదనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయన్నది నాకున్న సమాచారం. స్వామీజీ ఇదే శారదాపీఠం అధిపతి ఈ నకిలీ స్వామి ఏదైతే ఉన్నారో ఈయనకి 100 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనే ఎలాగొచ్చినాయి. మొత్తంగా చూసుకుంటే శారదాపీఠం ఇప్పుడు వివాదాలకు కేరఫ్గా మారింది. మరి ప్రభుత్వం వీటిపై ఫోకస్ చేస్తుందా, త్వరలోనే విచారణ జరిపి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటుందా, ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే రానుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.